మా ఇంటి 5 స్టార్స్ కు 5 స్టార్స్ ఫర్ పచ్చే పసిల్స్ ఇంటి సూపరేనా అండ్ నాకు ఈ సినిమాలో మీరు ట్రైలర్ లో చూపించినప్పుడు విలన్స్ గురించి చాలా కేర్ తీసుకున్నారు అనిపించింది సో స్పెషల్లీ మన వరలక్ష్మి గారు అండ్ అలానే మనకి అంటే మీరు తన డైలాగ్ వర్షన్ కానీ తన వే ఆఫ్ ప్రెజెన్స్ కానీ చాలా బాగుంది సో ఎందుకు దీనిలో విలనిజం ఏమైనా ఎక్కువ స్పెషాలిటీ ఏమైనా క్రియేట్ చేశారా అదే అండి బేసిక్గా ఏంటంటే వాళ్ళు రియల్ క్యారెక్టర్స్ కదా వాళ్ళని మా దగ్గర ఎలా ఆ క్యారెక్టర్లు ఎలా బిహేవ్ చేస్తే ఒక మనకి ఒక విలేజ్లో ఉంటుంది చీటీ పాటలు పాడే లేడీస్ సో అలాంటి ఆ లేడీ క్యారెక్టరు ఒక చిన్న అగ్రెసివ్గా ఉంటే ఎలా ఉంటుంది ఆవిడ బాడీ లాంగ్వేజ్ ఏంటి అటన్నిటినీ కూడా ఎక్కువ అబ్జర్వ్ చేసి పెట్టాను దీంట్లో అంటే విలన్ క్యారెక్టర్ చేసిన సముద్రగణి గారి కానీ మాడ్యులేషన్ కానీ లేకపోతే ఆయన మ్యాన్రిజమ్స్ అండ్ వరలక్ష్మి శరత్ కుమార్ గారిని ఇందులో తీసుకోవడానికి అంటే ఎక్కువ తను విలన్ రోల్స్ చేస్తున్నారు కదా అది మైండ్ లో ఉండడం వల్ల లేకపోతే ఇంకా ఫస్ట్ ఏదైనా ఆప్షన్స్ అనుకున్నారా లేకపోతే ఈ క్యారెక్టర్కి నాకు అంటే రెండు మూడు ఆప్షన్స్ అనుకున్నా కానీ నాకు ఫస్ట్ చాయిస్ తనే అయితే తనకు చెప్పంగానే ఇమ్మీడియట్గా నేను చేస్తున్నానంటూ తను ఎక్స్ట్రాడినరీగా చేసింది సినిమా చూసిన వాళ్ళు మీరు చెప్తారు ఎందుకు నేను వరలక్ష్మి గారిని తీసుకున్నాను చాలా బాగా చేసింది నేను అంటే యాజ్ ఏ ఫ్యాంటాస్టిక్ యాక్ట్రెస్ తను అండ్ ఈ సినిమాలో శృతి హాసన్ గారు చనిపోతారు అని ఏదో ఒక చిన్న లీక్ లాంటిది ఏదో వచ్చింది దానిలో ఉన్నది నిజం ఎంత సినిమా చూస్తారు కదా మీకే తెలుసు అండ్ ప్రీవియస్లీ కూడా మన రవితేజ గారు చాలా యాక్షన్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ చేశారు అండ్ అనిల్ రావపూడి గారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వేలో చూపించారు సో మరి మీరు దీనిలో ఏదైనా డిఫరెంట్గా ఆయన దగ్గర నుంచి ఏం ప్రెజెంట్ చేయబోతున్నారు డెఫినెట్గా కొత్తగా ఉంటుంది ఆయన నుంచి యాజ్ ఇట్ ఈస్ నేను చెప్పింది మళ్ళీ చెప్పారు సార్ అదే ఎలా ఎలా ఉండబోతుంది అంటే ఆయన ఇప్పుడు పోలీస్ క్యారెక్టర్ అంటే ఒక విక్రమార్కుడు గుర్తొస్తారు రవితేజ గారు ఇప్పుడు విక్రమార్కుడితో పాటు వీరశంకర్ కూడా గుర్తొస్తారు ఓకే ఈ సినిమాలో క్యారెక్టర్ కూడా గుర్తొస్తుంది అంటారు కానీ నిజంగానే స్టేజ్ మీద మనకు ఒక ప్రొడ్యూసర్ అన్నారు కదా సో ఈ సినిమా చూస్తుంటే నాకు విక్రమార్కుడు 2ని చూస్తున్నట్టు అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే అని నిజంగానే ఏమన్నా దానికి దీనికి ఏమన్నా కొంచెం చిన్న చిన్నవి ఏమైనా తీసుకున్నారా అంటే పోలీస్ క్యారెక్టర్ కదా ఆయన వే ఆఫ్ కాకి యూనిఫామ్ ఒకటే రెండింటిలో కలిసేది మిగతా ఏది కలదు కానీ అది యూనిఫామ్ పెట్టేటప్పుడు మీరు అనుకున్నారా మళ్ళీ రవితేజ గారిని ఇప్పుడు నేను యూనిఫామ్లో చూపిస్తే మళ్ళీ విక్రమార్కుడు అని ఆ స్టోరీ అని ఈ స్టోరీ అని ఏదో ఒకటి అంటారు అలా నేను అసలు ఊహించలేదు నేను చేస్తున్నాను కదా ఫస్ట్ టైం నేను మా హీరో నాకు పోలీస్ ఆఫీసర్గా చేస్తున్నాను కాబట్టి నాకు రవితేజ గారిని పోలీసుగా ఎలా చూపించాలి ఈ యాంగిల్లోనే ఉన్నాను నేను ఒక ఇది కూడా రవితేజ గారు చేసిన క్యారెక్టర్ కూడా పోలీస్ ఆఫీసర్ కూడా ఒక రియల్ లైఫ్ క్యారెక్టర్ సో ఒక సిఐ ఉండేవాడు అక్కడే సరౌండింగ్స్లోనే ఉండేవాడు అతను కూడా బాగా పాపులర్ ఆ టైంలో సో అలా క్యారెక్టర్ని తీసుకొని దాన్ని ఒక డైనమిక్గా చిన్న చిన్న మెరుగులు దిద్ది అలా ప్రెజెంట్ చేస్తున్నారు కమర్షియల్ దాన్ని టచ్ ఇచ్చి మా ఇంటి 5 స్టార్స్ కు 5 స్టార్స్ ఫర్ పచ్చే పసిల్స్ ఇంటి సూపరేనా హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ దిస్ ఇస్ శైలేష్ కొలను హాయ్ ఇండియా గ్లిట్స్ వ్యూవర్స్ దిస్ ఇస్ రోహిణి శర్మ హలో గైస్ నేను ప్రీతి అస్రాని ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ మూవీ రివ్యూస్ అండ్ ఇంటర్వ్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు ఫర్ మూవీ అప్డేట్స్ అండ్ ఇంటర్వ్యూస్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు అండ్ ఫర్ లేటెస్ట్ మూవీ గాసిప్స్ అప్డేట్స్ అండ్ ఎవ్రీథింగ్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు థ్యాంక్ యూ